మంగళవారం రోజున ఈ చిన్న పని చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోవడం తప్పనిసరిగా ఖాయం. చాలా మందికి అనేక రకాల అప్పులు ఉంటూ ఉంటాయి. అప్పులు తీర్చుకోవడానికి చాలా మార్గాలను వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసినట్టయితే మీ అప్పులన్నీ తీరిపోతాయండి. అలాగే కాకుండా మీకు ఉండే అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మనము జీవించడానికి అప్పు చేస్తూ ఉంటాము, అంటే మనం బ్రతకడానికి అప్పు చేస్తూ ఉంటాము. ఆ అప్పులు తీర్చలేక చాలా మంది కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పు తెస్తారు కానీ అది కట్టడానికి, దాన్ని తీర్చడానికి మన దగ్గర డబ్బులు అనేవి సరిపోకుండా ఉంటాయి. అప్పులు తీర్చడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అనేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మంగళవారం రోజు డబ్బు ఇవ్వకూడదు, కానీ డబ్బుని తీసుకోవచ్చండి. డబ్బు ఇవ్వచ్చు కానీ తీసుకోకూడదనమాట. ముఖ్యంగా మంగళవారం రోజు అప్పు ఎప్పుడు కూడా మర్చిపోయి చేయకూడదు. అలా చేసినట్టయితే ఇక మనం జీవితాంతం అప్పులే చేస్తూ ఉంటామని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మంగళవారం రోజున మీరు అప్పులు తీర్చినట్టయితే తప్పనిసరిగా మీకు ముందు చేసిన అప్పులు కూడా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చండి. చాలామందికి కూడా అనేక రకాల అప్పులు ఉంటూ ఉంటాయి, అంటే జీవించడానికి, వ్యాపారం కోసం, అలాగే కాకుండా ఉద్యోగం కోసము, అంటే ఇలా డబ్బు సరిపోక అప్పులు చేస్తూ ఉంటాము. కానీ అప్పులు కట్టాలంటే మన వల్ల కాని పరిస్థితి. అలా అప్పులు తీర్చలేక అప్పుల కూబిలో కూరుకుపోయిన వారు ఎంత అప్పున్నా సరే తీరిపోవాలంటే ఈ పరిహారాన్ని పాటించుకొని చక్కగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా అండి అప్పులు తీరిపోతాయి. అప్పులు తీరుతాయంటే ఒకటే రోజుల్లో తీరుతాయని కాదండి, మెల్లిమెల్లిగా మీ అప్పులు తీర్చేస్తారని చెప్పొచ్చు. ఈ పరిహారం చాలా చక్కగా, అంటే ఈ పని చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు నమ్మకంతో ఈ పని, అంటే ఈ పనిని చేసుకోండి. ఈ చిన్న పని అండి, చాలా చిన్న పని. దీన్ని కూడా ఏంటంటే మనం యాలకులను ఉపయోగించి ఈ పని కేవలం మనం మంగళవారమే చేయాలి. ఇలా 5 మంగళవారాలు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఉండే అనేక అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అలాగే కాకుండా అప్పులు తీరడమే కాకుండా చాలా మటుకు కూడా ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మీరు 11 యాలకులను తీసుకోండి. 11 యాలకులు కూడా ఏంటంటే మన ఇంట్లో ఉన్నాయినా సరేనండి వాడుకోవచ్చు, అలా ఏమీ లేదన్నమాట. లేదంటే మనం బయట నుంచి అయినా సరే యాలకులను తెచ్చుకోవాలి. ఇలా ఉండే యాలకులనే తెచ్చుకోవాలి. అవి చినిగి ఉన్నా లేకపోతే ఏంటంటే కాస్త పాతబడ్డ యాలకులైనా సరే పరిహారం అనేది పనిచేయదండి. చక్కగా ఉండాలి, అంటే ఎక్కడ కూడా ఎలాంటి రంధ్రాలు కానీ ఎలా ఎక్కడ కూడా ఏంటంటే గింజలు బయటకు వచ్చినట్టు యాలకులు ఇలా ఉండకూడదనమాట. చక్కగా ఉండాలి, 11 యాలకులు తీసుకోవాలి. ఈ పరిహారము మనము మంగళవారం పూటనే చేయాలన్నమాట. ఏం లేదండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత ఏంటంటే పసుపు రంగు వస్త్రం కావాలి. దీన్ని ఈ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ యాలకులు ఉన్నాయి కదండి, యాలకులు ఏంటంటే పచ్చిపాలు ఉంటాయి కదా, ఒక చిన్న గిన్నెడు, అంటే చిన్న గిన్నెడు అండి, ఒక మనకు చిన్న బాటిల్ మూత అయితే సరిపోతాయన్నమాట. అన్ని పాలను తీసుకోండి. అన్ని పాలు, ఒక పసుపు రంగు వస్త్రం, అలాగే కాకుండా మీరు ఈ 11 యాలకులని తీసుకోండి. తీసుకొని చక్కగా దీపారాధన చేసిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. చెప్పుకొని మీకు ఉంటాయి కదండి అప్పుల బాధలు, ఆ అప్పులన్నీ తీరిపోవాలి, చక్కగా ఉండాలి, మాకన్నీ కూడా కలిసి రావాలి, ఇంట్లో కూడా అన్ని చక్కగా ఉండాలి అనేసి మీరు అనుకోండి. అప్పులు తీరిపోవాలనేసి సంకల్పం చక్కగా గట్టిగా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఏంటంటే చాలా చిన్న పసుపు వస్త్రం అయితే సరిపోతుందండి, ఆ పసుపు వస్త్రాన్ని పరిచి అందులో ఈ యాలకులు ఉన్నాయి కదండి, ఈ యాలకులను చక్కగా అమ్మవారి పేరుని, అంటే అమ్మవారి ఓం మహాలక్ష్మి దేవాయ అనేసి ఒక యాలకులను తీసుకుని ఆ పాలల్లో ముంచండి. మళ్ళీ ఆ పాలల్లో ముంచి దాన్ని తీసి ఇది ఏంటంటే మనం చక్కగా ఆ పాలల్లో వేసిన యాలకులన్నీ తీసేసి ఈ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టాలి. ఆ పాలన్నీ పిండేసిన తర్వాత ఈ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే ఆ పాలన్నీ పిండేసేయాలండి. పిండేసి అలాగే మనము ఒక రోజు మొత్తము అది మన పూజ గదిలో ఉండాలి. ఆ 11 యాలకులు ఏవైతే ఉన్నాయో ఆ మూట మొత్తం అలాగే కట్టి, చిన్న మూట అవుతుందండి, చాలా చిన్న మూట అవుతుందన్నమాట. నమ్మకంతో చేసుకోండి, తప్పనిసరిగా ఫలితం వస్తుందండి మీకు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ పనిచేయవులే అని, కానీ ఈ పరిహారం చేసి చూసుకోండి, తప్పనిసరిగా మీకు 5 మంగళవారాలు చేస్తే చాలు, కాస్త అప్పైనా సరే తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఇలా మూట కట్టాలన్నమాట. మూట కట్టిన తర్వాత దానిపై కాస్త కుంకుమ పసుపుని పెట్టండి. పెట్టి మీరు ఆ మూటని పూజ గదిలో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా సరే మనం పెట్టొచ్చు. అది మొత్తం ఏంటంటే ఒక రోజు నైట్ మొత్తం మన ఇంట్లో ఆ మూట నిద్రపోవాలన్నమాట. అంటే ఇప్పుడు మంగళవారం రోజు మీరు ఉదయాన్నే మూట కట్టినా, సాయంత్రం మూట కట్టినా నైట్ మాత్రం అలాగే ఉండాలి. చాలా మటుకు ఏంటంటే మీరు పడుకునే మంచం కింద కావచ్చు, లేదంటే పడుకునే దిండు, అంటే తలగడ మన తలగడ ఉంటుంది కదా, దాని కిందనైనా సరే పెట్టుకొని దిండు కింద నిద్రపోవచ్చు. అలా నిద్రపోయినా చాలా బాగానే ఉంటుంది. మనం ఆ మూటని మన ఇంట్లో ఒక రాత్రి మొత్తం నిద్రపోయినా బాగానే ఉంటుందన్నమాట. మనకు ఏవైతే అప్పుల బాధలు ఉన్నాయి కదండి, ఆ అప్పుల బాధలన్నీ కూడా తీర్చేయడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అలా రాత్రి మొత్తం గడిచిపోయిన తర్వాత మీరు ఆ మూటని తీసుకొని చక్కగా మళ్ళీ ఉదయాన లేచి యథావిధిగా మన పనులు మనం చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, దీపారా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి చక్కగా రావి చెట్టు కొమ్మకి కట్టాలి. అంటే రావి చెట్టు మొదల్లో మీరు
పెట్టవచ్చు. లేదంటే ఒకవేళ మీకు రావి చెట్టు కొమ్మలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ముడి వేయాలి. ముడి వేసేసి మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసి మా అప్పులన్నీ తీరేలాగా చూడాలి అనేసి మనం అనుకుంటూ ఉంటాం కదండి. అందులో రావి చెట్టులో విష్ణుమూర్తికిన అంటే కొలువై ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి చక్కగా మన అప్పులన్నీ తీరిపోవాలనేసి సంకల్పం చెప్పుకోవాలి. రావి చెట్టుకు ఈ మూటను కట్టిన తర్వాత మనం ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేయాలి. ఇలా ఏంటంటే మీరు 5 మంగళవారాలు చేయాలండి. 5 మంగళవారాలు చేసినట్టయితే మాత్రమే అప్పులు తీరుతాయని మనకు ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకొని మీకు ఉండే అనేక రకాల అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎంత పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చండి. ఈ అప్పులు చాలామంది కూడా ఏంటంటే ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వస్తాయన్నమాట. మనం ఏదో బ్రతకడానికి అప్పులు చేస్తాం కానీ దానికి ఇంట్రెస్ట్ కట్టలేక చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా చేయగానే మాకు ఏమైనా కోట్లు వస్తాయని. కానీ కోట్లు రావడం అప్పులు తీరడం అయితే కాదు, ఏదో ఒక మార్గం అనేది మనకు తెలుస్తుంది. అంటే అప్పులు తీర్చుకోవడం అయినా సరే ధనానికి సంబంధించిన ఇలాంటి సమస్యలు ఉంటాయి కదండి, అంటే ధన వ్యయం కలగడమైనా అప్పులు తీర్చే మార్గమైనా ఏదో ఒక మార్గం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కాకుండా ఇలా చేసుకున్న తర్వాత 5 మంగళవారాలు చేయండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు 5 మంగళవారాలు చేసినా మాకు ఫలితం రాలేదు అనుకుంటే 11 మంగళవారాలు చేయండి. కానీ 100% ఫలితం రావడానికైతే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే మనకు ఇది శాస్త్రమే చెబుతుంది. వెనకటికి అంటే ఋషులు అలాగే మనకు మన పెద్దవాళ్ళు ఈ పరిహారాలు పాటించుకునేవారు. కాబట్టి ఈ పరిహారాన్ని మనం కూడా పాటించుకుని అనేక రకాల అప్పుల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఎంత పెద్ద అప్పు అయినా సరే తీర్చడానికి మార్గం అనేది కనిపిస్తుంది. కానీ అప్పు మాత్రం ఇదే తీరుస్తుందని కాదండి, ఈ పరిహారం ఈ పని చేసుకోవడం వల్ల తీరడానికి ఏదో విధంగా మనకు మార్గం అనేది తెలుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇలా మనసు పెట్టి ఈ పరిహారాన్ని చక్కగా పాటించుకుంటారో వారికి ఉండే ఎలాంటి అప్పుల బాధలైనా సరే తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమి లేదండి, పాలు యాలకులు ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి మనకు 5 సార్లకు పనికి వస్తాయని చెప్పొచ్చు. 11 యాలకులను తీసుకుని పాలలో చక్కగా మీరు అప్పటికప్పుడే వేసేసి తీసేయాలండి. మనం ముందుగానే ఏంటంటే దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఇలా ఆడవాళ్ళు కానివ్వండి, ఇంట్లో మగవాళ్ళు కానివ్వండి, 5 మంగళవారాలు చేయాలి. పాలల్లో వేసేసి తీసి అమ్మవారి నామాన్ని పఠించుకొని పసుపు రంగు వస్త్రంలో పెట్టేసి ఆ తర్వాత చక్కగా దాన్ని మూట కట్టి ఆ మూట పైన కుంకుమ పసుపు పెట్టుకొని ఆ తర్వాత ఆ మూటని మనం పడుకునే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మన పూజ గదిలో అలాగే ఉండవచ్చు. ఉంచిన తర్వాత రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే తీసి రావి చుట్టూ మొదల్లో కట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ పది అంటే పరిహారం. కాకపోతే మనం నమ్మకంతో చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, తప్పనిసరిగా మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మనకు మార్గాలు తెలుస్తాయి, అప్పు ఎలా తీర్చాలి అనే ఆలోచనలు వస్తాయి. అలాగే కాకుండా ఏదో ఒక విధంగా మనకు ధనం కూడా రావడం అనేది జరుగుతుంది. ధనం వస్తేనే కదండి మనం అప్పులు తీరుస్తాము. అలా మనకు ఏదో విధంగా ధనం రావడం కానీ ఏదో ఒక మార్గం తెలవడం కానీ అనేది జరుగుతుందన్నమాట. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మనకు అనేక రకాల అప్పుల సమస్యల నుంచి మనం త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. నమ్మకంతో చేసుకోండి, ఈ పరిహారం తప్పనిసరిగా ఫలించి తీరుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందండి.